బ్లాగ్. ఈరోజు మనం చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడబోతున్నాము. అదేంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఇఓ, సో షీఈస్ ద ఏఐ మైండ్ఫుల్ ల్యాబ్ ఇన్ బెంగళూరు, తను ఒక 100 మంది బ్రిలియన్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు, అంటే కృత్రిమ మేధస్సు అంటే ఒక మనిషి కాకుండా ఇంకొక మనిషిని సృష్టించడం అనమాట. సో అందులో ఆమె షీఈస్ ద ఎక్స్పర్ట్ అండ్ షీఈస్ ద మెంటర్. సో ఆమె ఏం చేసిందో మనకు అందరూ తెలిసిందే. ప్రస్తుతానికి మనకి బాగా ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కువగా రన్ అవుతున్న విషయం ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డని చంపింది. సో ఎందుకు చంపింది అనే విషయాన్ని మనం, అసలు చంపడానికి రీజన్ ఏంటి, అసలు ఆమె చేసిన పని ఏంటి, అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీని ద్వారా అసలు మనుషులకి ఒక యంత్రానికి ఏంటి సంబంధం మనం తెలుసుకుందాం. సో ఈమె ఒక సిఇఓగా, అంటే ఒక స్టార్టప్ కంపెనీ ఇన్ బెంగళూరు, షీఈస్ ద సిఇఓ. అంటే చూడండి, ఈమె చాలా తెలివైనది. అంటే మనిషి, ఒక మనిషిలో ఒక మనస్సు ఉంటుంది, ఒక హృదయం ఉంటుంది, తనలో ఇవన్నీ పనిచేస్తాయి. అంటే మనిషిలో ఒక మనస్సు అనేది పనిచేయాలి, కానీ కృత్రిమ మేధస్సు అంటే ఇది ఒక మైండ్ అన్నమాట. అంటే మైండ్ సెట్తో మాట్లాడడం, అంటే తనకు నువ్వేం చెప్తావో ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే చెప్తుంది. సో అది అలాంటి దాన్ని షీఈస్ ద ఎక్స్పర్ట్ అనమాట. అయితే తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో మాట్లాడదాం. ఈమె 2010లో షీ గాట్ మ్యారీడ్. తను రామన్ అనే ఒక వ్యక్తిని తను మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ తను ఒక అబ్బాయి జన్మించాడు. సో తర్వాత 2022లో తను ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఆమె ఈయన ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నాడని ఒక వైలెన్స్ కేసు అనేది పెట్టింది 2022లో ఆమె మార్క్ చేసింది కేసుని. సో తర్వాత కేసు రన్ అవుతుండగా తర్వాత పూర్వపరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత కోర్టు ఏం చేసిందంటే, బెంగళూరులో ఇద్దరికి డైవర్స్ అనేది 2022లోనే తనకి 6 మంత్స్ గ్యాప్లోనే తనకు మ్యాక్సిమం ఆ టైంలో ఇచ్చేసింది. సో తర్వాత తన బిడ్డని తన తండ్రి దగ్గర, అంటే ఒక రోజు వారంలో ఒక రోజు తనకి తన బిడ్డకి ఇచ్చే విధంగా తన కోర్టు అనేది ఇచ్చింది. దాంతోపాటు తను ప్రతి నెల కూడా 2.5 లాక్ మనీ అనేది తన బిడ్డకి ఇమ్మని చెప్పి ఆమె తన భర్తని కోరింది. అయితే తన భర్త 1 కోటి రూపాయల సంపాదనలో తను ఇండోనేషియాలో తను వర్క్ చేస్తున్నాడు. సో ఇదంతా బాగుంది. అయితే వీళ్ళు పరస్పర మనస్పర్ధలు రావడం కారణము వీళ్ళ జీవితాల్లో ఏంటి, ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోలేకపోయారండి. కృత్రిమంగా తన మనసులతో ఇలా కూడి ఇలాంటి వైవాహ జీవితాన్ని కంటిన్యూ చేయడం వలన తన బిడ్డ చనిపోవడానికి దారితీసింది. అయితే ఎందుకు చనిపోయాడని తెలుసుకుందాం. కోర్టు ఏం చేసిందంటే, సంచలన తీర్పు ఏంటంటే, తన భర్త నుండి విడిపోయిన తర్వాత ప్రతి వారం కూడా ఒకరోజు తన బిడ్డని తన తండ్రి కలవడానికి అంటే తన భర్త రామన్ కలవడానికి అవకాశాన్ని కోర్టు అయితే ఇచ్చింది. అయితే రీసెంట్గా జనవరి 6th, అంటే ఆ రోజు సండే పడింది, అంటే ఆ రోజు తన భర్తకి తన బిడ్డని అప్పగించాల్సినటువంటి సమయం. ఆ రోజు మన బెంగళూరులో తను ఉంటున్న అపార్ట్మెంట్లో తన బిడ్డని తన భర్తకి ఇవ్వాలి, కానీ తన మనసు ఒప్పుకోలేదండి. ఎందుకంటే తన భర్త మీద ఉన్న కోపాన్ని, తన భర్త మీద ఉన్నటువంటి అంత పైశాచికమైన అలాంటి మనసు కలిగి ఆమె తన భర్తకి తన బిడ్డ ఎలాగైనా సరే ఇవ్వకూడదు, అంటే ఎలా అయినా సరే తన బిడ్డకు దూరం చేయాలి, ఇవ్వకూడదు అనే ఆలోచన తన భర్తకు తన బిడ్డ దగ్గర తన ఇష్టం లేకుండా పోయింది, తన మనసు ఒప్పుకోలేదు. సో అలాంటి పరిస్థితులు ఏం చేసిందంటే, తను 6వ తేదీన ఇక్కడ నుంచి గోవా తీసుకెళ్ళిందండి. బిడ్డను తీసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్ రూమ్ తీసుకుని ఆ రూమ్లో తన బిడ్డతో జనవరి 6th తను వెళ్ళింది. అయితే ఆ అపార్ట్మెంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అంటే అపార్ట్మెంట్లో ఎవరు వెళ్ళినా కూడా కింద రాసుకుంటారు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు అక్కడ ఉన్నారనే రాసుకుంటారు. అయితే తన బిడ్డ, తన ఆమె పేరు ఇద్దరిని కూడా నోట్ చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ. అయితే సడన్గా ఏమైంది అంటే, ఆ బిడ్డ ఏం జరిగిందో విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు 8వ తేదీన ఆమె ఏం చేసిందంటే, అపార్ట్మెంట్ నుంచి ఒక అన్యూజువల్ బ్యాగ్, అంటే ఒక బిగ్ బ్యాగ్, తను వెళ్ళింది ఒక బ్యాగు కానీ పట్టుకొచ్చిన పరమ చాలా పెద్ద బ్యాగ్ తీసుకొచ్చింది ఆమె. ఆ బ్యాగ్లో ఏముందనేది అది అప్పటికి ఇంకా అర్థమవ్వలేదు. సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఉన్నటువంటి తన బిడ్డ కనిపించబోయేప్పటికీ తన సెక్యూరిటీ గార్డుకి ఫస్ట్ తనకి ఒక అనుమానం వచ్చిందండి. అయితే తర్వాత తన రూమ్ క్లీన్ చేయడానికి ఒక కొంతమంది బాయ్స్ అక్కడ వెళ్ళి వాళ్ళు క్లీన్ చేసినప్పుడు ఒక క్లాత్కి అయితే బ్లడ్ అయితే ఉంది, దీన్ని అక్కడ ఇన్ఫామ్ చేశారండి. ఇన్ఫామ్ చేయగానే వాళ్ళకి డౌట్ వచ్చింది. సో అయితే
అప్పుడు ఏం జరిగి అంతకుముందు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని అడిగింది, నేను ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి, నాకు ట్యాక్సీ ఒకటి ఏర్పాటు చేయండి అని అడిగింది. అయితే ట్యాక్సీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన మంచిది కాదు, మీరు ఒక విమానంలో వెళ్ళచ్చు, ఫ్లైట్ అయితే ఈజీగా చీప్గా ఉంటుంది, ట్యాక్సీలు ఎక్కువ అవుతాయి కదా గోవా నుంచి ఇక్కడ మీరు బెంగళూరు అని చెప్తే ఆమె సీజన్ ఒకటి యాక్సెప్టెడ్. అయితే ట్యాక్సీని బుక్ చేసి ఆమె ట్యాక్సీలు కూర్చుంది, క్యాబ్ డ్రైవర్ నెంబర్ కూడా వాళ్ళు తీసుకున్నారు, ఆమె ఏ టైం బుక్ చేసింది అన్నీ కూడా వివరాలు పోలీసులు తను స్వీకరించారు. అయితే ఎలా జరిగిందంటే లోపలి ఆ బాయ్స్ ఎవరైతే వాళ్ళు క్లీన్ చేస్తున్నారో ఆ క్లాత్కి బ్లడ్ ఉన్న ద్వారా వాళ్ళు వెంటనే వెళ్ళినప్పుడు కూడా ఆమె ఒక్కదే వెళ్ళింది కాబట్టి డౌట్ వచ్చి ఆమె పోలీసు ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేయగానే పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు ఆ క్యాబ్ డ్రైవర్కి కాల్ చేశారు. ఏమని మామూలుగా తనకి మ్యాక్సిమం ఈ బెంగళూరు లాంగ్వేజ్ ఉన్నటువంటి ఈ లాంగ్వేజ్లో కన్నడలో మాట్లాడితే అర్థమైంది, లేకపోతే ఇంగ్లీష్ ఇక్కడ అండర్స్టాండ్ తెలుగు అది ఆంగ్ల తెలుగు సారీ ఇంగ్లీష్ కన్నడ అర్థమైంది కాబట్టి కొంకణి లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడారు ఏంటి ఏం జరిగిందని చెప్పి ఆ బెంగళూరులో నువ్వైతే వచ్చినప్పుడు ఎక్కడైతే పోలీస్ స్టేషన్ దగ్గర ఉందో అక్కడ నువ్వు వచ్చేసాయి, స్టేషన్ తీసుకొచ్చేసాయి అని చెప్పి ఆమె చెప్పారు. సో ఇది జరుగుతుంది. అయితే మొత్తానికి ఆ ట్యాక్సీలో ఆమె 10 అవర్స్ జర్నీ చేసింది, 10 అవర్స్లో ఒక్క మాట కూడా క్యాబ్ డ్రైవర్తో మాట్లాడలేదంటే చూడండి ఎంత లోపలే ఆమె ఏం ఫేస్ చేస్తుందో, అసలు ఎలాంటి కఠినంగా ఆమె మనసు ఎలా ఉందో అర్థం. చూడండి ఒకరి మీద కోపం ఒకరి మీద చూపించడం అంటే ఇది చాలా పైశాచికంగా ఒక చిన్న బిడ్డని చంపడం అంటే ఆలోచించండి. అయితే ఆ బిడ్డని చంపే ముందు ఆమె ఒక ఆ రూమ్లో ఏం దొరికాయంటే ఒక 2 బాటిల్స్ దొరికి, చిన్న బాటిల్ పెద్ద బాటిల్ అని ఏంటంటే దగ్గు కాఫ్ సిరప్ ఉందండి, అంటే ఇది ఇచ్చిందా ఏమో అనేది అది ఇంకా దాని గురించి ఇప్పుడు విచారణ జరుగుతూనే ఉంది. సో ఏంటంటే ఆ రూమ్లో ఉన్నప్పుడు ఒక పిల్లోతో ఆ అబ్బాయిని చంపేసిందంట తల్లి. చూడండి ఎంత కఠినమైన మనసు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం మాట్లాడితే అది ఆ బొమ్మ అదే చెప్తుంది, మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తుంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలదు. సో అలాంటి ఆమె కృత్రిమ మేధస్సుని క్రియేట్ చేయగలను కానీ ఒక మంచి మనసు ఉన్నటువంటి నైతిక విలువలు ఉన్నటువంటి ఒక మనసు ఉన్నటువంటి ఒక మనిషిని తను క్రియేట్ చేసుకోలేకపోయింది, తన మనసును కూడా మార్చుకోలేకపోయింది. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక తల్లి బిడ్డను చంపడం అంటే అది చాలా హృదయ వికారమైన బాధ. ఈ బాధలో అసలు ఆమెకి అసలు ఏమనిపించిందో కూడా అసలు మంచి చెడ అనే ఆలోచన కూడా లేదు. ఈ కాలంలో మనుషులందరూ కూడా బిడ్డలను పట్టించుకోకుండా తమ సమయాన్ని తమకి ఇచ్చుకుంటూ బిడ్డల మీద వాళ్ళు తర్వాత వాళ్ళు చేసే మాటల పనులు కూడా చాలా బాధపడ్డం మనం చూస్తూ ఉంటాము. తల్లిదండ్రులారా దయచేసి మీరు గమనించండి, మీరు పిల్లల విషయంలో మీ యొక్క వైవాహ జీవితంలో చాలా జాగ్రత్తలు వహించాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అయితే చివరికి ఏమైందంటే ఆమె ఆ క్యాబ్ డ్రైవర్ పోలీస్ స్టేషన్కి రాగానే అక్కడ నుంచి పోలీసులు దాన్ని క్యాచప్ చేశారు. సో ఆమె చెప్తుంది నా బిడ్డను నేను చంపలేదు, నేనేం చేయలేదు అని తను చెప్తుంది. ఆ రూమ్లో దొరికిన ఆ క్లాత్కు ఉన్న బ్లడ్, నా పీరియడ్స్ టైంలో నాకు అది ఆ బ్లడ్ కానీ అందుకని ఇంకేం లేదని చెప్పింది. కానీ ఫైనల్గా పోలీస్ అనేవారు మిస్టేక్ చేంజ్ చేశారు. ఆమె చేసినటువంటి ఈ పనిలో చాలా బాధాకరమైన విషయము. సో ఇలాంటి పనులు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. డియర్ పేరెంట్స్, మీరు కొంచెం ఆలోచించండి. పిల్లలకి మొబైల్ కూడా ఇచ్చి వాళ్ళు ఇండిపెండెంట్గా తయారయ్యి, మన రీసెంట్గా మనం చూసాం ఒక హీరో కూతురు కూడా ఆత్మహత్య చేసుకుంది. సో అలానే కాదు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మీరు పిల్లలతో మాట్లాడండి, వాళ్ళకి సమయాన్ని ఇవ్వండి. అలాగే మీ భర్తలు భార్యలు కూడా మీ వైవాహిక జీవితంలో కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించుకొని మీరు ముందుకెళ్ళాలనేది నా ప్రార్థన. సో ఇది జరిగిన మిస్టరీ. సో ఇంతవరకు ఈ మిస్టరీలో మీరేం తెలుసుకున్నారో అది మీరు గ్రహించారని నమ్ముతున్నాను. సో జాగ్రత్తగా మీ యొక్క లైఫ్లో మీరు దేవుడిచ్చిన ఈ సమయాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుష్ను మీరు జాగ్రత్త ఉపయోగించండి, పిల్లల ఎదుట జాగ్రత్త ఉంటారని మీ అందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీన్ని కొంచెం ఎవరికైనా షేర్ చేయండి, చాలామంది తెలుసుకోవాలి మీరు ఇలా చేయగలరని నేను మనసారి కోరుకుంటూ. సో ఇలాంటి తప్పులు ఇలాంటివి సమాజంలో జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండమని మీ అందరూ నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.